సో కాబట్టి ప్రాక్టికల్ కేసులోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇది ఏ విధంగా రొటేట్ అవుతుంది అన్నది ఇదిగోండి ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు వచ్చేసి బిఎల్డిసి మోటార్ గురించి విత్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఇది బిఎల్డిసి మోటారు, ఇదేమో మనకు తెలిసినటువంటి నార్మల్ మోటార్ చిన్నది ఏదైతే ఉందో, మనకి బొమ్మ కార్లలో ఉంటుంది కదా ఆ టైప్ ఆఫ్ మోటారు ఒకటి అంటే చిన్నది. సో ఇది మామూలుగా జనరల్గా అందరికీ తెలుసు ఇది చిన్న మోటార్, ఇదేమో స్పెషల్ టైప్ ఆఫ్ మోటార్ బిఎల్డిసి మోటార్ అనేది. సో ఫస్ట్ దీంట్లో చూపిస్తాను బ్రషెస్ అనేవి ఏ విధంగా ఉంటాయని. సో నేను దీన్ని ఆల్రెడీ ఓపెన్ చేస్తాను చూడండి, ఇదిగోండి. దీంతో మనకు తెలిసింది ఏంటంటే వైండింగ్ ఉంటుంది. సో ఇది నాకు వచ్చేసి ఆర్మేచర్, ఇది ఈ ఆర్మేచరు బ్రష్ కాంటాక్ట్స్ వచ్చేసి నాకు ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఈ బ్రషెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి లోపల చూస్తే, మీరు లోపల చూస్తే మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇదిగోండి ఇది ఒక మ్యాగ్నెట్ అండ్ ఇది ఒక మ్యాగ్నెట్, ఎగ్జాక్ట్గా కాంటాక్ట్ అతుక్కొని ఉంటుంది చూడండి, అదిగోండి ఇది ఒక మ్యాగ్నెట్. ఐ మీన్ దీని పక్కన ఇది ఒక మ్యాగ్నెట్, ఇది ఒక మ్యాగ్నెట్, రెండు మీకు కనపడుతుంది కదా, అదిగోండి సైడ్ బ్లాక్ కలర్ మ్యాగ్నెట్స్. సో ఇప్పుడు మనంగానే చూస్తే కన్నా బ్రషెస్ అని చెప్పాను కదా, ఇదిగోండి బ్రషెస్, ఇవి ఈ రెండు బ్రషెస్, ఇదిగోండి కనపడుతుంది బాగా, ఇది ఒక బ్రష్, ఇది కార్బన్ మెటీరియల్తో తయారై ఉంటుంది. సో ఇంకా మీకు ఇంకోటి చూపిస్తాను, ఇంకో మోటార్ కూడా. సో ఈ మోటార్లో కూడా చూసుకుంటే దీంతో ఇంకా క్లారిటీ కనపడుతుంది, ఇదిగోండి ఇది బ్రష్, ఇది యాక్చువల్గా అయితే ఇది ఇంకోటి ఉంటుంది నేను తీసేసాను, ఒకటి ఉంటే బాగా కనపడుతుంది అన్న ఉద్దేశంతో, అదిగోండి కనపడుతుంది కదా. దీని నుంచి నాకు ఇప్పుడు ఏమవుతాయంటే ఎగ్జాక్ట్గా సప్లై మనం ఇక్కడ ఇస్తాం, ఇక్కడ ఒక టెర్మినల్కి ఇక్కడొక టెర్మినల్కి సప్లై పాజిటివ్ నెగిటివ్ ఇస్తాము. ఈ సప్లై వచ్చేసి ఈ బ్రషెస్కి వస్తుంది, బ్రషెస్కి ఎప్పుడైతే వచ్చిందో బ్రషెస్ వచ్చేసి దీనికి కనెక్ట్ అవుతాయి, అంటే ఈ యొక్క ఇక్కడ కమ్యూటేటర్ పార్ట్ సంథింగ్ ఉంటుంది ఇక్కడ, ఈ దీనికి ఎప్పుడైతే కాంటాక్ట్ అవుతుందో దీంతో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయ్యి, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ లోపల ఇంకొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా, అంటే మనకు పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫ్లక్స్ కటింగ్ జరిగి మోటార్ అనేది రొటేట్ అవుతుంది, అంటే బయట మోటార్ అనేది క్లాక్ వైజ్ కానీ ఐదర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ అని రొటేట్ అవుతుంది. సో ఇది జనరల్ మోటారు. ఐ మీన్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఇది స్పెషల్ టైప్ ఆఫ్ మోటార్ నేను ఇందాక చెప్పిన దాని ప్రకారంగా బ్రష్లెస్ డిసి మోటార్, దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఈ టైప్ ఆఫ్ మోటార్ యొక్క లోపల ఇంటర్నల్ కనెక్షన్ అనేది చూపిస్తాను. ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారంగా ఇది వచ్చేసి నాకు స్టేటర్, ఇదేమో నాకు రోటర్. ముందు నేను చెప్పిన దాని ప్రకారంగా ఏంటంటే ఇది మొత్తం స్టేటరు, ఓన్లీ నాకు రొటేట్ అయ్యేది ఏది ఈ బయటికి వచ్చినటువంటి కడ్డీ మాత్రమే నాకు రొటేషన్ జరుగుతుంది ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇది రొటేట్ అవుతుంది. బట్ కానీ ఈ మోటార్లో ఏదైతే ఉందో ఈ టోటల్ పార్ట్ రొటేట్ అవుతుంది, అంటే ఈ టోటల్ పార్ట్ రొటేట్ అవుతుంది. నేను చెప్పినా కదా బాటిల్ యొక్క క్యాప్ లాగా, ఇది ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ అనుకుంటే ఇది నేను ఫిక్స్ చేస్తాను చూడండి, ఇప్పుడు నేను కింద పట్టుకుంటున్నా దీన్ని పట్టుకొని దీన్ని రొటేట్ చేస్తాను చూడండి, ఇదిగోండి ఇలా రొటేషన్ జరుగుతుంది. ముందుసారి ఓన్లీ నార్మల్ డీసీ మోటార్లో అయితే షాఫ్ట్ ఒక్కటి రొటేట్ అవుతుంది, దీంతో మాత్రం ఏంటంటే టోటల్ రోటర్ పార్ట్ ఏదైతే టోటల్ పార్ట్ ఉందో ఈ టోటల్ పార్ట్ రొటేట్ అవుతుంది. సో నేను ఇందాక చెప్పిన దాని ప్రకారంగా ఏదైతే ఉందో బోర్డు మీద చెప్పాను కదా, దాంతో ఏది రోటర్లో నాకు మ్యాగ్నెట్ ఉంటుంది అని చెప్పి, ఇదిగోండి మ్యాగ్నెట్, ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది అతుక్కుంటుంది, ఇదిగోండి కావాలంటే చూడండి, అదిగోండి మ్యాగ్నెట్ కాబట్టి అతుక్కుంటుంది. నేను ఇంకా ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి, ఇది ఒక మెటల్ పార్ట్ అనుకుంటే అదిగోండి అతుక్కుంది, అది కింద పడటం లేదు, అది అతుక్కుంటుంది. ఇంకా అంటే మళ్ళీ అట్లా పెడతాను చూడండి, అతుక్కుంటుంది, అదిగోండి అతుక్కునింది. సో ఇది నాకు మ్యాగ్నెట్, ఇది మ్యాగ్నెట్, ఇది నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంటుంది అది మామూలుగా తెలుసు మనకు. సో నార్త్ పోల్ సౌత్ పోల్ ఉంది దీనికి, ఇది అయిపోయింది. ఇప్పుడు స్టేటర్ దగ్గరికి వస్తాం, ఇది స్టేటర్ పార్ట్, దీంతో పోల్స్ ఎన్ని ఉన్నాయి 1, 2, 3, 4 అంటే నెంబర్ ఆఫ్ పోల్స్ 4 ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దీంతో ఒక సెన్సార్ ఉంటుందని చెప్పాను కదా, ఆ సెన్సార్ చూపిస్తాను చూడండి, హాల్ ఎఫెక్ట్ సెన్సార్, ఇదిగోండి ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఇది సెన్సార్ ఫ్రెండ్స్. ఈ సెన్సారే లోపల యాక్చువల్గా అయితే ఇక్కడ కింద మదర్ బోర్డు ఉంది, మీరు కనుక చూస్తే ఒక పీసీబీ బోర్డు ఉంది ఇక్కడ కనపడుతుందా, ఇక్కడ ఈ బోర్డు ఐ మీన్ ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే ఇదే కోరు మనకు, ఇదొక కోరు దీనికి పైన వైండింగ్స్ ఉన్నాయి. సో వైండింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ వైండింగ్స్కి సప్లై ఎక్కడి నుంచి వెళ్తుంది అంటే ఈ మనం బయట ఇచ్చినటువంటి
ఈ వైండింగ్స్ ద్వారా వెళ్తుంది. వైండింగ్కి వెళ్ళి ఇది మదర్ బోర్డు కనపడుతుంది గ్రీన్ కలర్ది. ఇక్కడ నుంచి వెళ్ళి ఆల్ ఎఫెక్ట్ సెన్సార్కి వెళ్తుంది. ఈ సెన్సార్ ఏం చేస్తా అంటే ఏ పోల్ ఫస్ట్ ఆన్ కావాలి, ఇదా 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 అనేది ఇది డిసైడ్ చేస్తుంది. డిసైడ్ చేసి ఫ్లక్స్ ఫస్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇది జనరేట్ చేస్తుంది లేకపోతే ఇది జనరేట్ చేస్తుంది అనేది ఈ సెన్సార్ చెప్తుంది. ఇదిగోండి సెన్సార్ కూడా బాగా కనపడుతుంది కదా, ఇది సెన్సార్. సో సెన్సార్కి 4 టెర్మినల్స్ కింద ఉన్నాయి. సో ఈ సెన్సార్ ఎప్పుడైతే ఆన్ చేస్తుందో మనకు రొటేషన్ జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫిక్స్ చేస్తాను. సో మీరు కానీ చూస్తే ఈ రోటర్లో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి రాడ్ ఈ మధ్యలో స్టేటర్లోని మధ్యలో దానికి ఫిక్స్ అయిపోయింది. ఫిక్స్ అయిపోతానే నేను సప్లై ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ప్రాక్టికల్ కేసులో నేను చెప్పింది కాస్త జరుగుతుందా లేదా అనేది చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఒక సప్లై తీసుకుంటున్నా బ్యాటరీ కాకుండా, నేను డైరెక్ట్గా అంటే ఇదే నాకు బ్యాటరీ లాగా దీంతో నుంచి సప్లై ఇస్తానా నేను. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పిన దాని ప్రకారంగా ప్లగ్గింగ్ అప్లై చేస్తే ఏ విధంగా ఆపరేషన్ జరుగుతుందని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ యొక్క పాజిటివ్కి నేను కనెక్షన్ చేస్తే ఈ మోటార్ అనేది తిరుగుతుందా లేదా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అది ఏ డైరెక్షన్లో తిరుగుతుంది అనేది కూడా చూడండి. పాజిటివ్కి ఏమో పాజిటివ్ వైర్ ఇచ్చాను, నెగిటివ్కి ఏమో నెగిటివ్ వైర్ ఇచ్చాను. సో నాకు మీరు కనుక చూస్తే కనుక అది క్లాక్ వైజ్ డైరెక్షన్ రొటేట్ అయింది చూడండి. కావాలంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే అది ఈ విధంగా తిరుగుతుంది, అంటే ఇలా తిరుగుతుంది. మళ్ళా చూపిస్తాను చూడండి, అదిగోండి క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతుంది. అంటే పాజిటివ్కి పాజిటివ్ సప్లై, నెగిటివ్కి నెగిటివ్ సప్లై ఇచ్చినప్పుడు ఆ విధంగా తిరుగుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను పొలారిటీస్ ఎక్స్చేంజ్ చేస్తాను. ఇదిగోండి బ్లాక్ వైర్కి నేను రెడ్ వైర్ కనెక్ట్ చేస్తున్నాను, అంటే పాజిటివ్కి నెగిటివ్ కనెక్ట్ చేస్తున్నా, అండ్ దెన్ నెగిటివ్కి వచ్చేసి పాజిటివ్ కనెక్షన్ ఇస్తున్నా. చూడండి నాకు రోటర్ అనేది ఇలానూ తిరగలేదు. ఇదిగోండి సప్లై ఇచ్చాను చూడండి, నేనేం ఫేక్ చేయట్లేదు ఫ్రెండ్స్. నేను ప్రాక్టికల్ కేసులో చెప్పింది, ఐ మీన్ ఏదైతే నేను థిరిటికల్గా చెప్పానో ప్రాక్టికల్గా చేస్తున్నా. ఇదిగోండి ఎగ్జాక్ట్గా రొటేట్ అవ్వలేదు, ఇలానూ రొటేట్ అవ్వలేదు, ఇలానూ రొటేట్ అవ్వలేదు. మీరు కన్నా చూస్తే కన్నా నేను చేత్తో రొటేట్ చేశాను కాబట్టి అది కూడా తిరిగింది. చూడండి ఎగ్జాక్ట్గా నేను సప్లై ఇచ్చాను నెగిటివ్కి నెగిటివ్, పాజిటివ్కి పాజిటివ్ ఇచ్చాను, బట్ కానీ అది రొటేట్ అవ్వలేదు. ఇదిగోండి నెగిటివ్కి పాజిటివ్, పాజిటివ్కి నెగిటివ్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్లో అవ్వదు కరెంటు. అంటే ఇక్కడ అంటే పాజిటివ్కి పాజిటివ్ ఒకవేళ నేను ఇచ్చాను ఇప్పుడు చూడండి, నెగిటివ్కి నెగిటివ్ ఇచ్చాను, పాజిటివ్కి పాజిటివ్ ఇచ్చాను అనుకుందాం, అప్పుడు నాకు రొటేట్ అయింది చూడండి, రొటేట్ అయింది. సో ఇది నార్మల్ మోటార్ కాకుండా స్పెషల్ మోటార్. అదే ఇప్పుడు కన్నా చూస్తే నార్మల్ మోటార్లో ఒకసారి చూద్దాం అది ఏ విధంగా ఆపరేషన్ జరుగుతుంది అన్నది చూపిస్తాను దాన్ని కూడా. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఏం చేశానంటే మోటార్కి ముందర ఒక చిన్న పేపర్ లాంటివి పెట్టాను. ఇప్పుడు ఏ విధంగా రొటేట్ అవుతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ అది క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఈ విధంగా రొటేట్ అయింది చూడండి. కావాలి మళ్ళీ అదిగోండి ఇప్పుడు నేను ఏం చేశాను, క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగింది. నేను ఇప్పుడు పొలారిటీస్ ఎక్స్చేంజ్ చేస్తాను, అంటే పాజిటివ్కి ఇవ్వాల్సింది నెగిటివ్కి, నెగిటివ్కి ఇవ్వాల్సింది పాజిటివ్కి ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి నేను ముందుసారి రెడ్ వైర్ కనెక్ట్ చేశాను, ఇప్పుడేమో బ్లాక్ వైర్ కనెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఏ విధంగా రొటేట్ అవుతుంది అనేది చూడండి. ఇదిగోండి బ్లాక్ చేశాను, ఇప్పుడు చూస్తే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరగా, ఐ మీన్ ఇందాకేమో క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగింది, ఇప్పుడేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరుగుతుందా లేదా. ఇదిగోండి ఇప్పుడు ఇలా తిరుగుతుంది, ఇలా చూడండి మళ్ళీ కావాలంటే అదిగోండి అదిగోండి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఒక డైరెక్షన్లో ఒకసారి సప్లై ఇచ్చినప్పుడేమో క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఇలా తిరిగింది, ఇంకోసారి ఇచ్చినప్పుడేమో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరిగింది. బట్ కానీ ఈ యొక్క స్పెషల్ మోటార్లో ఏది ఈ యొక్క బ్రష్లెస్ డీసీ మోటార్లో చూస్తే కనుక ఓన్లీ క్లాక్ వైజ్ డైరెక్షన్ మాత్రమే తిరుగుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిరగట్లేదు అని చెప్పి మనం చెప్పచ్చు ఫ్రెండ్స్. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ బిఎల్డీసీ మోటార్ గురించి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో ఇది కాబట్టి ఇది ఫ్రెండ్స్ బిఎల్డీసీ మోటార్ గురించి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో కాబట్టి వీడియోలో డౌట్స్ ఉంటాయి కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కనుక మీకు అంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి GrooTom9121 అని చెప్పి అక్కడ టైప్ చేయండి, నా యొక్క వీడియోస్ ఐ మీన్ నా యొక్క ఇమేజ్ వస్తుంది, మీరు మెసేజ్ చేయొచ్చు, నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో కాబట్టి డౌట్స్ ఉంటే కనుక అక్కడైనా కామెంట్ చేయండి, డైరెక్ట్గా నాతో కాల్ చేయాలన్నా అక్కడే మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.